హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. బాబు దయచేసి బాబు వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులకి కొంచెం శాంతం కాదు వాస్తవం, అది విశాఖ ప్రజలందరికీ తెలిసిన నిజ సత్యం. కానీ నువ్వు ఈరోజు రాసిపోయి నువ్వు ఏ రోజు చూస్తావు నిజంగా సిగ్గు లజ్జ ఉంటే అసెంబ్లీలో బిల్లుని చింపే. మన జగనన్న ఇచ్చిన మాటకి మన కట్టుబడి మనము విశాఖపట్నం రాజధానిగా ప్రకటించడం జరిగింది. ఇలాంటి కుందేళ్ళు ఎన్ని గెంతులేసినా జగన్మోహన్ రెడ్డి తీసిపోవడం ఇచ్చిన మాట మనవ తప్పదు. విశాఖ రాజధాని విశాఖలో పుట్టి ఇక్కడే పెరిగినందుకు మనం రాజధాని కోరుకుంటాం. ఎక్కడి నుంచి వచ్చే రోడ్లతో గెలిచిన వ్యక్తులు వాళ్ళు నచ్చినట్టు మాట్లాడతారు, వాళ్ళ విజ్ఞతగా వదులుతాం. నిజంగా విశాఖ ప్రజల మీద చిత్తశుద్ధుంటే ఈ రోజు నిజంగా విశాఖ దయచేసి ఆవేశాలు పోదు. ఎవరి మీద పడతానో లేదు ఎక్కువ కాదు, దయచేసి ఆవేశాలకు గురి కావద్దు. ఎవరి మీద పడతానో లేదు ఎక్కువ కాదు, దయచేసి ఆవేశాలకు గురి కావద్దు. కూర్చోండి కూర్చోండి అందరం కూర్చోవాలి. కూర్చోండి దయచేసి కూర్చోవాలి ప్లీజ్ కూర్చోవాలి. మన విశాఖ జిల్లా కాదు, విశాఖ జిల్లా ఈరోజు కాదు, నల్లపూర్తో పాటు అప్పటి నుంచి ఎక్కడి నుంచి అవసరమే తప్ప నిజంగా మనకు రాజధాని అవసరం. విశాఖ ప్రజలు మన బలం దెబ్బతీసిన వెల్లపూర్ రామకృష్ణ బాబు వెంటనే రాజీనామా చేయాలి. ఒక ప్రజలు దయచేసి ఆవేశాలు పోదు. వెల్లపూర్ రామ్